వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో రాత్రులు అక్రమ గ్రావెల్ రవాణా పెద్దగా కొనసాగుతుందని మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. దీంతో సంబంధిత అధికారులకు సోషల్ మీడియా ఫోన్ కాల్స్ ద్వారా తెలియపరిచినా గానీ ఎటువంటి స్పందన లేకపోవడంతో స్వయంగా ఆమె స్థానిక నాయకులతో కలిసి మండల పరిధిలోని రాఘవాపురం కట్టు వద్ద అక్రమ గ్రావెల్ తవ్వకాలు జరిగే ప్రాంతాన్ని సందర్శించారు. టీడీపీ నాయకులు అక్కడికి వచ్చిన సందర్భంలో జేసీబీ లారీ డ్రైవర్లు అక్కడ నుండి పరారయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ అక్రమార్జనే జేయంగా మట్టి తరలింపు జరుగుతోందని మమ్మల్ని చూడగానే జేసీబీ డ్రైవర్లు లారీ డ్రైవర్లు పరారయ్యారని అన్నారు. రాత్రులు రాత్రులే అక్రమార్జనే జేయంగా అధికార పార్టీ నాయకులు వేల కొద్దీ ట్రిప్పుల మాటిని తరలిస్తున్నారని గతంలో పలుమార్లు అక్రమ మైనింగ్ పై ఎంఆర్ఓకి మైనింగ్ అధికారులకు వినతి పత్రం అందించారు. एक गाड़ी 20 ट्रिप डालता है, दस गाड़ी है, 15 गाड़ी रोज की 300 बकेट ऑपरेटिंग करा प्रसाद इकड़ बैठ नो बकेट बकेट सुधा बंडी ऑपरेटिंग करा मट्टी आकर आपका और काम कर लो जी, आपका और कर लो तुम्हें काम करो, काम आपका काम तुम्हें कर लो, मट्टी निकालो, मट्टी उधर साइड का निकालो, फिर कटिंग कोट ना ना आज मन का उठने में चाहिए ना आज अच्छा पर इधर नहीं ना इधर नहीं ना इधर नहीं ना इधर बल को तक नहीं ना मोटो रुंड को हां मैडम అంటనే ఉన్నారు ఎనకొల్లకు ఫోన్ చేస్తేనేమో అక్కడ ఉంటే స్పాట్లే వెళ్దాం అన్నారు. గత 4 రోజుల నుంచి కూడా నందిగావలో అక్రమ గ్రావెల్ తరలింపు జరుగుతుందని మీడియాలో కానీ అదేవిధంగా మాకు మెసేజెస్ రావటం, మేము వెంటనే అధికారులకి పెట్టడం, అధికారులకు ఫోన్ చేయడం జరిగిందండి. మైనింగ్ ఏడి గారికి 2 రోజుల నుంచి మెసేజెస్ పెట్టాను, కాల్ చేసినా కూడా ఆయన కనీస స్పందన లేకపోగా ఏం చెప్తున్నాడంటే మేడం మీరు ఫేక్ మెసేజెస్ పెడుతున్నారు, ఓల్డ్ మెసేజెస్ పెడుతున్నారు, స్పాట్లో ఏం జరగట్లేదు మేడం, మేము పంపించాము స్క్రూటీని అన్నారు. కానీ కనీస స్పందన లేదండి. 3-4 రోజుల నుంచి దాదాపు 700 ట్రక్స్ ఇక్కడ నుంచి గ్రావెల్ అక్రమ తరలింపు జరిగింది. దేనికి పర్మిషన్ ఇచ్చారంటే కనీసం ఎంఆర్ఓ చెప్పే స్థితిలో లేడు. అదేవిధంగా అదేమంటే ఎంఆర్ఓని అడిగితే మేము మైనింగ్ ఏడికి తరలించామండి పిటిషన్ అన్నారు. ఇది దాదాపు ప్రైవేట్ ల్యాండ్స్ అన్నీ కూడా ఈ అక్రమ తరలింపుతో లెవెల్ చేసుకుంటున్నారండి. కొన్ని 100ల ట్రక్కులు వెళ్ళాయి, కొన్ని వేల రూపాయలు మాత్రం అక్రమ ఆర్జన జరుగుతుందండి. దీని మీద మేము ఎన్నోసార్లు గతంలో కూడా ఈ గుట్ట మీద అక్రమంగా తరలింపు జరుగుతుందని పలుమార్లు మేము అధికారులకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. లైవ్లో కూడా 2-3 లారీలు ఆ రోజు సీజ్ చేసామండి. ఆ రోజు ఒక ప్రైవేట్ లేఅవుట్కి అక్రమంగా తరలిస్తే మేము స్పాట్లో పట్టుకుంటే అక్కడ మైనింగ్ వాళ్ళు వచ్చి మేము దాని మీద ఫైన్ వేస్తాము వెళ్ళి అని చెప్పారు. దాదాపు 17 లక్షలు ఫైన్ వేస్తామని చెప్పారు. కనీసం ఈరోజు అమల్లో వేయలేదండి. అది మళ్ళీ సెకండ్ టైం
ఈరోజు స్పాట్లో పట్టుకున్నాము. మేము అధికారులు చెప్పేది ఏంటంటే మీరు వెంటనే యాక్షన్ తీసుకోవాలి, మీరు అధికార పార్టీతో తత్తులుగా వ్యవహరించి వాళ్ళతో కూడా మీరు ములాఖాత్ అయ్యి ఈ విధంగా అక్రమ రవాణా చేస్తున్నారు. తప్పకుండా ఈరోజు మీరు వచ్చి స్పాట్లోకి వచ్చి ఈ రెండు సీజ్ చేసి వాళ్ళ మీద ఫైన్ వేసేదాకా మేము ఇక్కడే దీక్ష చేస్తామని మేము తెలియజేసుకుంటున్నాము. Come on, come on, come on.